తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గంలో జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 5759 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెల్లడించారు. సోమవారం సత్తివేడు మండల కేంద్రంలోని బేరిశెట్టి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధ్యక్షతన జరిగిన పథకం ద్వారా 5313 మంది తల్లులకు 8.10 కోట్ల రూపాయల నిధులను జగనన్న ప్రభుత్వం జమ చేస్తుందని ఎమ్మెల్యే కోనేటి వెల్లడించారు. నియోజకవర్గంలోని 7 మండలాల్లో లబ్ధి పొందిన సంఘాలు వారి ఖాతాలో జమ అయిన నిధుల వివరాలను ఆయన వివరించారు. 5313 మంది తల్లులకు 8.10 కోట్ల జంబో చెక్కులను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు వీరేంద్ర వర్మ, జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ ప్రతిమ, మండల అధ్యక్షులు సుశీల్ కుమార్ రెడ్డితో పాటు 7 మండలాలకు చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ ముఖ్య వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. अभी मुख्यमंत्री गारिकी डिग्री कॉलेज अभी दिल्ली इंपैक्ट भवन रेकमेंड మన కాలేజ్ ప్రిన్సిపల్ ఇదంతా కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తే నేను అసలు ఉండేటప్పుడే అమ్మా మీకు ఎన్ని కోట్లు మంజూరు చేశారు చెప్పి చెప్పారు. ఒక అద్భుత కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాలు కూడా కాక ఎమ్మెల్యే కాలేజీ నుంచి 10-15 తిరిగి ఆలక్ సందర్భాలు పొమాడు పడిన స్కూళ్ళు కూడా ఏదైతే చెప్పిందో ఆ పనులన్నీ కూడా తీసుకోమని పరిశీలించారు. టార్గెట్ చేస్తాం